హైకోర్టు భవన నిర్మాణం కోసం వ్యవసాయ వర్సిటీ భూములు కేటాయించడంపై విద్యార్థి లోకం భగ్గుమంది. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన నాలుగో రోజు కొనసాగుతుంది. తరగతులను బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. జీవో 55ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. జీవో రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్టూడెంట్స్ హెచ్చరించారు. ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. మహేష్, గుడ్ మార్నింగ్. సో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి మహేష్? కార్తీక్, రాష్ట్ర ప్రభుత్వము ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు హైకోర్టు భవనాలకు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకోవడాన్ని విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకిస్తున్నారు, పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నిరసన 4వ రోజు జరిగిన తరగతులు బహిష్కరించి టెంట్ కింద కూర్చొని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో 55 రద్దు చేయాలి, ఈ హైకోర్టుకు భవనాలు ఇక్కడ కాకుండా వేరే దగ్గర కూడా మార్చాలంటూ కూడా వీరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ పార్క్ కావచ్చు, ఇక్కడ ఇదంతా కూడా దెబ్బతింటుంది కాబట్టి ఇక్కడ నుంచి వెంటనే తల్లి మార్చుకోవాలి. ఆ జీవో 555 కూడా వెంటనే రద్దు చేయాలని కూడా వీరంతా తమ నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడుగుదాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్? మా ప్రధాన డిమాండ్ వచ్చేసి గవర్నమెంట్ జీవో 55 వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ధర్నా 5వ రోజుకు చేరింది, అయినా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సానుకూల స్పష్టత మాకు రాలేదు. సో గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటే, దయచేసి మిమ్మల్ని ఎన్నుకున్న ఈ విద్యార్థులే మిమ్మల్ని దయచేసి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని 5వ రోజు ధర్నాకు దిగి మరీ అడుగుతున్నారు. ఒక్కసారి మీరు సానుకూల దృక్పథతోటి మా విషయాన్ని గమనించి మమ్మల్ని మంచి చేకూరుస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అండ్ ఇంకొక విషయం కూడా మేము చెప్పబోతున్నాము, మీరు కనుక ఈ జీవోను ఇంప్లిమెంట్ చేస్తానంటే ఆటోమేటిక్గా మీరు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తెలంగాణ విత్తన భాండాగారంగా ఉన్న ఇన్ని రోజులు మనం కాపాడుకుంటున్న ఈ రైస్ ఆఫ్ బౌల్ని మనం ఆటోమేటిక్గా మనం దెబ్బతీసినట్టే అవుతుంది. ఎందుకంటే ఒకసారి రీసెర్చెస్ ప్రయోగాత్మక పరిశోధనలు ఆగిపోతే మనం రీసెర్చెస్ ఎక్కడ జరుగుతాం, నూతన వంగడాలు ఏ విధంగా మనం తీసుకొస్తాము, నూతన వంగడాలు లేకపోతే వ్యవసాయ రంగంలో మన రైతులు ఏ విధంగా ముందుకు సాగిపోతారని చెప్పేసి మేము ఈ సమావేశాన్ని మేము అడగదలుచుకుంటున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదే ధర్నాకు మొన్న ఒక 10 మంది విద్యార్థులతో స్టార్ట్ అయింది, ఈరోజు పూర్వ విద్యార్థుల మద్దతు కూడా దొరికింది. అదేవిధంగా ఈ ధర్నాకు మద్దతు ఇచ్చి ఈరోజు నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ వాళ్ళు కూడా ముందుకు రాకపోతున్నారు. ఇవాళ నాన్ టీచింగ్ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళంతా మందికి అర్థమవుతున్నప్పుడు మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మేము మిమ్మల్ని ఈ సభాముఖాన్ని అడుగుతున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రేపటి నాడున ఏ రైతులైతే మీరు మంచి చేకూరుస్తున్నారని చెప్పేసి రైతును రాజుగా మారుస్తామని చెప్పేసి ఆ గవర్నమెంట్ నమ్మి మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ రేపటి నాడున ఆ రైతులు కూడా రోడ్డెక్కే పరిస్థితిని మీరు తీసుకురాకూడదని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దయచేసి మా యొక్క విద్యార్థుల డిమాండ్ని ఈ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన ఆటోమేటిక్గా ఆ జీవోను ఏ విధంగా అయితే మీరు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఆ జీవోను మీరు ముందుకు తీసుకురావడం జరిగిందో ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ విద్యార్థులు 5వ రోజు ధర్నా మీరు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులం. మేము ఇక్కడ అందరం ఎందుకు సమావేశమయ్యామంటే ఈరోజు 5వ రోజు మేము సమావేశం. కారణం ఏంటంటే జీవో నెంబర్ 55. అసలు జీవో నెంబర్ 55 ఏంటి అంటే మా అగ్రికల్చర్ యూనివర్సిటీలో కదా సర్వే నెంబర్ 41, 42, 43 గల భూముల్ని హైకోర్టు కట్టడానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 55 ఎందుకు? అందులో భూముల్లో ఏముంది అంటే మాకు సంబంధించిన వరకు డ్రోన్ అకాడమీ, మెడిసిన్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, అగ్రోబయోడైవర్సిటీ పార్క్ ఉన్నాయి. ఈ పార్క్ వల్ల ఏంటంటే ఇక్కడ చాలా వైవిధ్యమైన మొక్కలు మరియు
జంతువులు ఉన్నాయి, వాటన్నిటినీ ఇప్పుడు మీరు ఒక్కసారి నాశనం చేసి హైకోర్టు కడతామంటే మేము ఒప్పుకునేది లేదు. ఎందుకు అంటే మీరు హైకోర్టు కట్టండి, మేము దానికి వ్యతిరేకం కాదు, ఇక్కడ కానీ ఇక్కడ ఉన్న వాటన్నిటిని నాశనం చేసి కట్టకండి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము హైకోర్టుకి వ్యతిరేకం కాదు, కానీ మా భూముల్లో ఇక్కడ ఉన్న డైవర్సిటీని మొత్తం నాశనం చేసి కడతామంటే దానికి మేము వ్యతిరేకమే. మేము ఇక్కడ చేపట్టే 5 రోజులు అవుతుంది, ఈ 5 రోజుల నుంచి మాకు ఎటువంటి స్పందన ఉంది ప్రభుత్వం నుంచి? ఎందుకని రావట్లేదు? మేము ఇంత ఘనంగా చేస్తున్నాం, ఇంత 10 మంది సార్ 20 మంది అయినా, 20 నుంచి 50 అయినా, 50 నుంచి 500 అయినా, మీరోజు 500 అయినా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇంకా మాకు ఈరోజుకి టీచింగ్ అన్న నాన్ టీచింగ్ స్టాఫ్ నుంచి కూడా మాకు సపోర్ట్ అని ఆశిస్తున్నాం మేము. మనతో పాటు కొంతమంది విద్యార్థులు, చెప్పండి మీరేం చెప్తారు? మేము ఇది ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఇది 5వ రోజు ప్రొటెస్ట్ చేస్తూ ఇంకా కూడా మాకు ఎలాంటి స్పందన లభించలేదు గవర్నమెంట్ నుంచి. మేము విద్యార్థులందరం కలిసి గవర్నమెంట్ని తెచ్చుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ని, మా నమ్మకాన్ని వమ్ము చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మొత్తంగా చూసినట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును తీసుకున్న నిర్ణయం, వేరే హైకోర్టు నిర్మాణాలకు సంబంధించి వేరే దగ్గర ప్లేస్ చూసుకోవాలి, దాంతోపాటు ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ పార్క్ కావచ్చు, ఇక్కడ స్థలాలను కాపాడాలి, ఇదంతా కూడా రైతులకు ఎంతగానో మేలు చేస్తుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలి, జీవో నెంబర్ 555 ని కూడా వెంటనే రద్దు చేయాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.